రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ చిన్నారి టానా మెట్లెక్కింది. తన తల్లి కరోనా సమయంలో చనిపోగా ఇక తండ్రి మరొక వివాహం చేసుకున్నాడని, తన తండ్రి రోజు కొట్టే దెబ్బలకి తాళలేక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన దెబ్బలని పోలీసులకి చూపిస్తూ తన గోడును వెళ్లబోసుకుంది. ఇక ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన బాలిక తల్లి కరోనా సమయంలో మృతి చెందింది. ఇక తండ్రి పెద్ద రాజం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న గంగాజల తండ్రి నిత్యం కొడుతున్న బాధను భరించలేకపోయింది. ఇక 2వ భార్య పెద్ద రాజంకి జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెతో పాటుగా జగిత్యాలకి వచ్చిన గంగాజల జగిత్యాలలోని పోలీస్ స్టేషన్ కి వచ్చి తండ్రి కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానని, ఏదైనా హాస్టల్లో చేర్పించాలని పోలీసులని వేడుకుంది. బాలిక శరీరం పైన ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన పోలీసులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులకైతే అప్పచెప్పారు. ఇక తండ్రి వ్యవహారం పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ చిన్నారి దగ్గర వివరాలైతే అడిగి తెలుసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. రెడీగా తండ్రి పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ చిన్నారి టానా మెట్లెక్కింది. ఇక తన తల్లి కరోనా సమయంలో చనిపోగా తండ్రి మరొక వివాహం చేసుకున్నాడని, తన తండ్రి రోజు కొట్టే దెబ్బలకి తాళలేక పోలీస్ స్టేషన్కి వెళ్లి తన దెబ్బలని పోలీసులకి చూపిస్తూ తన గోడును వెళ్లబోసుకుంది. అయితే ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లికి చెందిన బాలిక తల్లి కరోనా సమయంలో మృతి చెందింది. ఇక తండ్రి పెద్దరాజం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న గంగాజల తండ్రి నిత్యం కొడుతున్న బాధను భరించలేకపోయింది. ఇక 2వ భార్య పెద్దరాజంకి జ్వరం రావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమెతో పాటుగా జగిత్యాలకి వచ్చిన గంగాజల జగిత్యాలలోని పోలీస్ స్టేషన్కి వచ్చి తండ్రి కొట్టే దెబ్బలు భరించలేకపోతున్నానని, ఏదైనా హాస్టల్లో చేర్పించాలని పోలీసులని వేడుకుంది. ఇక బాలిక శరీరం పైన ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన పోలీసులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులకైతే అప్పచెప్పారు. ఇక తండ్రి వ్యవహారం పైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ప్రస్తుతం పోలీసులు ఆ చిన్నారి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న వీడియో ఒకటైతే వైరల్ గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, అసలు ఎందుకు కొడుతున్నారు, ఏంటి డీటెయిల్స్, ఆ అమ్మాయికి చిన్న పాప అయినా కూడా వాళ్ళ నాన్న ఎందుకు కొడుతున్నాడు, ఏంటి డీటెయిల్స్? మమత అంటే ఈ తండ్రి, పాప ఈ పాప తండ్రి అయితే పాపం ఈ తల్లి చనిపోయింది గతంలో. ఈ జగిత్యాల జిల్లా మా అక్కడ శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బాలిక ఈమె ఏంటంటే గతంలో ఆ తల్లి కరోనాతో చనిపోయింది. అప్పటికెళ్ళి ఆ ఇంకో భార్యను చేసుకున్నాడు. దీంతో అక్కడ భార్య ఈయన భార్య ఈమె తల్లి తల్లి తండ్రి ఇద్దరు కలిసి మేము రాత్రి రంపాన పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా ఏమన్న తండ్రి అయితే ఆ బిడ్డని కూతురని చూడకుండా చివాట్లో ఊరు పెడుతూ దెబ్బలు కొడుతున్నారని చెప్పేసి పాపం బాలిక పోలీసుల ముందు ఏకౌరు పెట్టుకున్నాం. అయితే ఆ ఏడుస్తూ ఆ పోలీసులకు ఆ ఏకౌరు పెట్టడంతో అక్కడ తెలియ పోలీసులు చెల్లించిన పోలీసులు వాళ్ళు స్పందించి వారు ఇమీడియట్లీ అక్కడ ఉన్నత పోలీసు అధికారులతో కలిసి అక్కడ సఖి కేంద్రం అని ఉంటుంది, అక్కడ సఖి కేంద్రాన్ని పిలిపించాలని కౌన్సిలింగ్ పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా అయితే తల్లి చనిపోవడంతో ఈమెను చులకనగా చూస్తూ ఇటు వీర తల్లి ఇటు తండ్రి కూడా చులకన చూస్తూ వేధింపులకు గురి చేసి దెబ్బలు కొడుతూ బాధిస్తుందని చెప్పేసి కూడా బాలిక పాపం ఆ పోలీసులతో కన్నీళ్ళ పర్యంతమైంది. దీంతో అక్కడ వాళ్ళు స్పందించి పోలీసులు అయితే ఆ తల్లిదండ్రులకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. తెలుసుకున్న వారిని వాళ్ళ వివరాలతో పాటు ఆ పినతల్లి ఆ తండ్రి ఆ గురించి ఆ సఖీ కేంద్రం అనే ఉంటుంది, ఆ సఖీ కేంద్రానికి తరలించింది. వీళ్ళ ముగ్గురు పైన ముగ్గురితో చర్చించి ఒక కౌన్సిలింగ్ ఇప్పించి అసలు ఆ తండ్రి మీద ఒక చర్యలు తీసుకునే అవకాశం మనకు కనపడుతుంది మమత. అయితే గత బాలిక ఎప్పుడు కూడా తిండి కూడా సరిగ్గా పెట్టకుండా ఇక్కట్లు పెడుతూ అన్నం కూడా పెట్టకుండా కనీసం దెబ్బలు కొడుతూ ఆయన ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆమె ఆ బాలిక అయితే పోలీసుల ముందు కన్నీళ్ళ పర్యంతమైంది. అయితే తల్లియే కాకుండా తండ్రి కూడా దెబ్బలు కొడుతూ ఆ తల్లి చివాట్లు పెడుతూ ఆ పిన తల్లి అయితే ఇబ్బందులకు గురి చేసిందని చెప్పేసి బాలిక
కన్నీళ్ళ పర్యంతం దీంతో స్పందించిన పోలీసులు అయితే ఇప్పుడు ఆ సఖీ కేంద్రం తరలించి ఆ సఖీ నిర్వాహకులు అయితే వీరి తండ్రి బిడ్డ పినతల్లి సవతల్లి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు మమత. మొత్తం మీద తండ్రి మీద ఈ తల్లి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మమత. రైట్, అలాగే సంక్షేమ శాఖ అధికారులకి అప్పచెప్పారు కదా, మరి వాళ్ళు ఎలాంటి ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉందంటారు? అంటే అమ్మాయి నన్ను హాస్టల్కి పంపించండి అని కూడా చెప్తోంది, అయితే మరి దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా అధికారులు? మమత, ఇప్పుడు వారు పరిశీలిస్తున్నారు. తండ్రి తల్లి పిలిపించి వాళ్ళ సంక్షేమ శాఖ అధికారులు కూడా స్పందించి ఇప్పుడు అక్కడ కూడా వారు కూడా చేరుకుని ఆ సఖీ కేంద్రంలో ఇప్పుడు కౌన్సిలింగ్ కొనసాగుతుంది. ఈ కౌన్సిలింగ్ అనంతరం వీరి మధ్యలో ఎలాంటి పురపత్తాలు ఉన్నాయి, తల్లి సవిత్రలు ఎందుకు కోరవట్లేదు, కోరకుండా ఏమైనా చివాట్లకు ఎందుకు గురి చేస్తుందని చెప్పేసి కూడా పాప అయితే తల్లిదండ్రులు ఇష్టమా కాదా అని చెప్పి కూడా అడిగి మీకు ఇష్టమైతే పంపించడం లేకుంటే మేము హాస్టల్కి వెళ్దాం, మా సంక్షేమ కేంద్రానికి తరలించి అక్కడ మేము మీకు పోషణ చేస్తామని చెప్పి కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. మమతాయిత వాళ్ళు ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. దీంతో అక్కడ అమ్మాయి ఇష్టం ఎలా ఉంటుంది, మీ తల్లిదండ్రులు ఇష్టమా కాదా అని చెప్పేసి కూడా ఎందుకు కొడుతున్నారు, ఎందుకు చివాటు పెడుతున్నారు అని చెప్పి ఇటు తండ్రిని అటు సౌత్ తల్లిని ప్రశ్నిస్తున్నారు మమత. అయితే ఆ సంక్షేమ అధికారులతో పాటు సఖీ నిర్వాహకులు కూడా ఈమె మరో తల్లి చేసుకున్నప్పటికెళ్ళి ఇట్లాంటి బాధలు పడుతుందా అని చెప్పి బాలిక చెప్పుకొస్తుంది. దీన్ని తల్లి ఆ పినతల్లి తండ్రి ఇద్దరు కూడా ఎందుకు పడుతున్నారు, ఎందుకు బాధిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆ సంక్షేమ అధికారులతో పాటు సఖీ కేంద్ర నిర్వాహకులు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు మనకు తెలియవస్తుంది మమత. వివరణ విన్న తర్వాత బాలికకు ఒక సెక్యూరిటీ కల్పించే అవకాశం మీద కనిపిస్తుంది మనకి మమత. రైట్, మరి పాప ఏం చెప్తుంది, అంటే పేరెంట్స్ తో వెళ్తుందా లేకపోతే ఏంటి మమత? అదే అడుగుతున్నారు అధికారులు. అయితే మీకు తండ్రి నుండి ఎందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తల్లి ఎందుకు ఇదవుతుందంటే మా తల్లి కరోనా దగ్గరికి చనిపోయిన దగ్గర నుండి నేను చిన్న పాపను, అయితే ఆ తదుపరి ఈ తిరుతల్ని చేసుకున్నాడు మా నాన్న, అప్పటి నుండి నాకు అది వేధింపులు అధికమయ్యాయి, ఇప్పుడు తల్లి చివాట్లు పెట్టడం తండ్రి కొట్టడం తోటి నాకు వేగలేకపోతున్నా వీరితోటి నాకు మీరు వద్దంటూనే వద్దు అని కూడా పాప నిరాకరిస్తుంది, తల్లిదండ్రులు నాకు వద్దని చెప్పి కూడా నిరాకరిస్తుంది అధికారులతో. ఇప్పుడు సంక్షేమ అధికారులు కూడా పాప వివరాలను తీసుకొని ఆమెకు అసలా లేకపోతే ఒక సఖీ కేంద్రమా లేకుంటే సెక్యూరిటీ కల్పించే వారిని ఒక అనాథశ్రమం తరలిస్తాం అనేది అయితే మొత్తం మీద చర్చ కొనసాగుతుంది మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. Thank you.